ఇబ్బంది పడుతున్నాం.
పరిణామమే పరిస్థితులు అలా సెంటులు పోతాయి మన పరిగణించుకోవాలి. ఏ రాత్రి వ్యాపారస్తున్నా ఏం పరిస్థితులు చిక్కులు ఎక్కడ పోయింది కాబట్టి శాంతికి యువతగా ఏ పార్టీకి సంబంధం లేకుండా మేము స్వచ్ఛందంగా ఎవరిని బంధం చేయని కాదు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని చైర్మన్ ని రోజుకు 2 లారీ క్రితం కుదరతిగా పడతా ఉన్నాయి. కొనికడానికి ఇబ్బంది అవుతుంది. దూమ్ పరిస్థితులు చూడండి, ఒక లారీ ఎంత పోతే మా జీవితకాలంలో ఒక రోజు మొత్తం ఎంత పోతా ఉన్నాయి. లారీ ఎంత పోతుంది దుమ్ముకు అంతా ఉన్నాం. ఆరోగ్య పడిపోయిన పరిస్థితి లేదు. ఐ ఇన్ఫెక్షన్లు అయితే ఉన్నాయి, డస్ట్ ఇన్ఫెక్షన్లు అయితే ఉన్నాయి. కాబట్టి తాండూరు యువకులుగా ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే స్పందించండి, రోడ్లు వేయండి. మీకు పోయిన ప్రభుత్వం దిగరాకపోతే తాండూరు మొత్తం మీతో వస్తాం, తాండూరు మొత్తం మేము కూర్చుంటాం, తాండూరు మొత్తం బంద్ చేసుకుంటాం, రోడ్డు నివారణ రాకుండా. కానీ ఈ సమస్య మాకు పరిష్కారం కావాలి. ఎవరు మేము మీ పక్కన అడుగుతాం, మీకు మీరు సంక్షేమ పరిస్థితులు అడుగుతున్నాం, మాకు రోడ్లు బాగా చేయమని చెప్తున్నాం. మేము ట్రాక్టర్లు కడతా ఉన్నాం, తాండూరు రాష్ట్రంలో అత్యధిక ట్రాక్టర్లు కడతా ఉంటాం. 1950లో తాండూరు మున్సిపాలిటీ ఏర్పడ్డది, అదే పురాతనమైన మున్సిపాలిటీ తాండూరు మున్సిపాలిటీ అని కూడా రోడ్లు ఈ గంట ఏర్పడాలి. కాబట్టి మేము తాండూరు యువతగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ పార్టీనే కాదు మేము తాండూరు పచ్చ యువకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని మున్సిపల్ చైర్మన్ ని కౌన్సిలర్లను తర్వాత జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు అందరూ డిమాండ్ చేస్తాను. అన్ని పార్టీల తరఫున, అన్ని పార్టీల నాయకుల తరఫున తాండూరు ప్రజల తరఫున డిమాండ్ చేస్తాను. ఈ సమస్యను పరిష్కరించాలని మీడియా మిత్రులు కూడా ఎందుకంటే మీరు కూడా మాకు సహకరిస్తున్నారు, మీరు కూడా ఈ సమస్యను బయటపై తీసుకుపోవాలి. ఖచ్చితంగా కూడా సేవ్ తాండూరు.